పూర్తిగా అజీవ స్థితి కనుక అనుభవంలో సరస్వతి పడినటువంటి సరైన అనుభవ స్పందన అనేది ఎప్పుడైతే ఉంటుందో ఆ స్పందన అయితే నడకలో అనుభవించిన అనుభవపూర్వక సంతృప్తి అనేది వాళ్ళలో ఉంటుంది. ఆ సంతృప్తి నడకలోనే ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అంటాం. ఒకవేళ అసంతృప్తి నడకలో ఉండేంత మాత్రం ప్రేమయే ద్వేషంగా మారుతుంది అని అంటాం. అందుకే మనకి సంతృప్తి నడక అనేది ఎప్పుడైతే కలుగుతూ పోతుంటుందో అంటే జీవస్థితి నడక అతనికి తీగనాక కాళిక రసద్రావకాలలో ఈ ప్రేమ అనే రసద్రావకాన్ని కూడా ఇడివిడింపజేసి ఆ జీవాన్ని కదిలించి జీవింపచేపించి అనుభవానికి తెప్పించుట ఎందు ఆ అనుభవంలో మొట్టమొదటిగా తనంతట తాను ఎప్పుడైతే కదులుతుందో అలా కదులుట ఎందు మరలా ఆ తీగ అల్లికనక ఏ స్థూల రసద్రావకాలతో తయారైందో ఆ యొక్క జీవానుభవం మీద అంతేశాస్త పరిధిలో ఆ ద్రావకాలను ప్రవేశపెట్టి మరి ఆ ద్రావకాలతో పాటు ఈ ప్రేమ అనే ద్రావకాన్ని కూడా మనకి ఇడిగుడింపచేసి సారంగా కూడగట్టగా కూడగట్టుగా ఆ సారంలో జీవమును కూడా ఇడిగుడింపచేసుకుంటూ రావడం జరుగుతుంది. కాబట్టి అట్లాగా ఆ సారంలో ఇడివిడింపబడిన జీవము ఆ ప్రేమ అంటే ఏంటో పూర్తిగా అనుభవంలో అనుభవించబడి ఆ సవిచూషణ కనడకతో కొన్న సంతృప్తి అనేది అడుగడుగున అలబడుతూ వచ్చినట్లయితే ఆ సంతృప్తి అనేది తమ లోపల మిగిలిపోతుంది. కాబట్టి ఆ సంతృప్తి యొక్క పరిణడుగున వాళ్ళ ఎందు ఆ యొక్క త్యాగం అనేది ఉంటుంది అనేటట్టుగా తేలబడుతుంది. అలాగా అడుగడుగు యొక్క లోతు పూర్తి సరస్థితి యొక్క నడక పరిణడుగున సరైన స్పందన అనేది అలబడుతూపోయినట్లయితే అర్థ చింతనలో ప్రేమ అనేది అంతటా త్యాగాన్ని కోరుతుంది అనేటట్టుగా తేలబడుతుంది. ఎందుకంటే అది పూర్తి సంతృప్తి నడకపైన ఆధారపడి ఉంటుంది. అలా ఆధారపడినప్పుడు తమనది ఇంకొకరికి ఇచ్చేయడం అంటే అలా సంతృప్తి అనేది మిగిలిపడి ఉంది. ఇక్కడ మన జీవితం అంతా సంతృప్తి నడకయ్యే చెప్పాలంటే ఆ అసంతృప్తి నడకతో ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ ఏదైనా కావాలనుకుంటాం. ఇంకా పూర్తి సంతృప్తి అనేది ఎప్పుడైతే ఏర్పడుతుందో అది మళ్ళీ తీగ నడక పడినప్పుడు మొదలు నుంచి అనేక మార్లు అంటే ఎందుకంటే సారాన్ని కూడగట్టడం జరిగింది కదా. ఆ సారస్థితి ఎన్ని మార్లైనా కూడా తీగ నడక విడింపులకు వెనక్కి ముందుకు కదులుతూనే అలా కదిలే కొద్ది నెమరు వేసుకునే కొద్ది ఆ తృప్తి అనేది ఇంకా పూర్తి నిండుదనంగా ఉన్నట్టు ఉంటుంది. అంత నిండుతనం కలిగిన ఇక నడక ఏం చేస్తుంది, ఇంకా త్యాగాన్ని కోరుతుంది అంటాం. అంతగా పూర్తి సరస్థితిని అనుభవం నడక కలిగిన వాళ్ళ విధంలో మనకి ఆ సంతృప్తి అనేది ఎవరిలో అయితే ఉంటుందో ఆ సంతృప్తి కలిగిన వాళ్ళ నడకనే అది ఆ త్యాగం చేయగలిగ రీతి ఆ సంతృప్తిలోనే వాళ్ళకి వెళ్ళిపడుతుంది అంటాం. అందుకే ఇది ఒక్కసారికి ఏర్పడ్డ సంతృప్తి కాదు, అది కూడా కొంచెం కొంచెంగా సారాన్ని కూడగట్టగా అనుభవాన్ని సవి చూడటము, ఇంకొకసారి కూడగట్టగా ఇంకొకసారి అనుభవాన్ని సవి చూడటం, ఇట్లా సవి చూస్తూ వచ్చిన విధంలో కొంచెం కొంచెంగా ఆ సంతృప్తి కూడా అలబడుతూ అంత పూర్తి స్థిరస్థితిలో సంతృప్తిగా అనుభవింపబడుతూ వచ్చిన నడక అది అట్లాగే మిగిలి పడిపోతుంది అన్నాం. అంత సంతృప్తి నడకతో కూడుకోబడిన ఇక విధానం ఏం చేస్తుందంటే ఇంకా పూర్తిగా ఇక సంతృప్తి ఎన్ని మార్లు నెమరేసుకున్నా కూడా తరగని ఇక నడక కాబట్టి అప్పుడు అది ఒక త్యాగంగా వేడుకొచ్చేస్తుంది. అది మనకు తెలియాల్సింది ఏంటంటే ఆ యొక్క సంతృప్తి యొక్క నడకలో ఎంత తేలికగా తేలుతామా అన్నది, ఆ సంతృప్తి మనం దేనికైనా సరే అనేటట్టుగా ఎట్లా చక్కగా కదిలిస్తుందా అన్నది మనకు ఆ సంతృప్తిలో ఉన్న జీవానికే తెలుస్తుంది అంటాం. అలా ఆ అసంతృప్తి నడకతో ఉన్నంత వరకు అంటే స్థిరస్థితిని కోల్పోయి ఒకసారి కొంచెం స్థిరస్థితిని పొంది సవి చూసి మళ్ళీ తిరిగి మధ్యలో అడ్డుపొరలు వేసుకొని మళ్ళా కొంచెం ఆ స్థిరస్థితిని కోల్పోయి మళ్ళా ఆ పొరలు తొలగి మళ్ళా కొంచెం స్థిర ఇట్లాగా పడి లేచిలో అది సరైన సంతృప్తి కాదు అంటాం. ఊరికే సంతృప్తి అనేది ఉంటుంది అంటాం అంతవరకే. కాబట్టి అటువంటి విధంలో ఉన్నట్లయితే అది ఒక ద్వేషంగా మారుతూ వస్తుంది అంటాం. కానీ ఇది ఏం చేస్తుందంటే పూర్తి స్థిరస్థితిగా నిలదొరుకుంటూ వస్తాం కాబట్టి పూర్తి సంతృప్తి యొక్క నడక అనేది తీగ ఇడుబడింపు పరనడుమున కదిలాడుతుంటుంది. కాబట్టి అప్పుడు ఆ జీవస్థితి నడక పూర్తి సంతృప్తి యొక్క నిర్వహణ యొక్క పరనడుమున మరి దేనికైనా కూడా ఆ తృప్తిగా చేసే స్థితి కూడా వచ్చేస్తుంది. అందుకే మనకు కావాల్సింది ఏంటంటే పూర్తి అనుభవపూర్వక సంతృప్తి అనేది మనకు ఎక్కడ అలబడింది, ఎక్కడ అలబడలేదు. ఒకవేళ అసంతృప్తిగా ఉన్నామంటే దానికి కారణం ఏంటా అని గుర్తు ఇరిగి సరిమల్చడానికి సంసిద్ధమైతే తప్ప మనము ఎక్కడ ఆగిపోయినామో అని కనీసం తెలియనన్నా తెలుస్తుంది. లేకపోతే జీవితానికి అర్థం లేకుండా పోతుంది అనేటట్టుగా తేలబడుతుంది. ఎందుకంటే పూర్తిగా మనకన్నా మనకు సంతృప్తి ఒక త్యాగ నడక కాకపోయినా కనీసం కొంచెమైనా సంతృప్తి నడక ఉండాలి కదా. ఆ స్థితికి చేరుకున్న తర్వాత అదంతా అది కలుగుతుంది. అందుకే ఒక త్యాగమూర్తి నడక అనేటట్టుగా మన వాళ్ళు ఎందరో
పూర్తి సంతృప్తి నడకకు చేరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనమైతే ఇంకా ఎక్కడున్నామో మనకే అర్థం కాలేదన్నట్టుగా ఈ జీవితకాల ప్రయాణంలో తేలబడలేదు. అందుకే మన అనుభవాలను మనం గుర్తించడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఆగిపోయిన నడక ప్రమణ మళ్ళీ తిరిగి సరిమంచడానికి ప్రయత్నం చేయాలి. మళ్ళా కొంచెం కొంచెంగా శిరస్థితిగా నిలదొక్కుంటూ ఆ అనుభవాన్ని సవిచూచడం ఎందుకు సంతృప్తి గావింపబడి ముందుకు సాగాల్సి ఉంటుంది.